nithaye nithayirthinam sri venkata nivasaya srinivasaya te namaha shrauta smarta adikam karma nikhilam yena sutritam tasmai samasta vedartha vide vikhanase namaha suklam varadharam vishnum sisivarnam chaturbhujam prasanna vadanam dhyayet sarva vighnopashantaye sri govinda 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 atha bhagavato mahapurushasya mahavishnoh agnaya pravartamanasya adya brahmanah dvitiya pararthe sri sveta varaha kalpe vaivasvata manvantare kali yuge prathama pade jambhu dvipe bharata varshe bharata khande shakabde meroho dakshine parshve adi varaha kshetre venkata chale kalyana mandape bhagavate bhagavata acharyanam sannithau evam guna visheshana visishthayam asyam shubhatithau asya devadevasya bhagavato narayanasya sriyapatehe purushottamasya srimate akhilanda koti brahmanda nayakasya sribhu nila sameta sri srinivasa swaminaha vaivahika kalyana mahotsava karmangam asya yajamanasya andaru mi gotrani manasulo smarinchandi mi peruni mi dharma patri peruni mi pillala perlani mi kutumba sabhyala perlani andaru manasulo smarinchi swami varini shraddhaga prarthana cheyandi andaru cheppandi mama saha kutumbasya sabandhavasya saparivarasya kshemasthairya dhairya vijaya abhaya ayurarogya aishwarya abhivrutyartham satsantana saubhagya sityartham rajatvare rajamukhe sarva anukula sityartham sri srinivasa swaminaha vaivahika kalyana mahotsavam sri vaikhanasa bhagavata shastra margena acharya mukhena aham karayishye sarvam sri srinivasa arpanamastu ओम नमो वेंकटेशाय भजे वेंकटेशम फणीसाद्रिवासम सदा मंदहासम श्रीयाचिद्विलासम ई धनुर्मासंलो अभिजित लग्नंलो साक्षात्तु दिव्य तिरुमल क्षेत्रम नुंडी स्वामीवारी కళ్యాణ మండపమైన వెంకటరమణ కళ్యాణ మండపంలో భక్తులను సేవాకర్తలుగా నియోగిస్తూ శ్రీవైఖానస ఆగమోక్తంగా ప్రతినిత్యము స్వామివారికి జరుపబడే అత్యంత ప్రియమైన సేవ శ్రీవారి కళ్యాణోత్సవంలో శ్రీవైఖానస కైంకర్యపరులు
ఇప్పటి వరకు భక్త సంకల్పాన్ని స్వామివారికి మనవి చేశారు. భక్తుల యొక్క గోత్రనామాలన్నింటినీ కూడా స్వామివారు ఆలకించారు. ఆ తదుపరి అంగంగా స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుల వారిని జయాసూత్రవతి సమేతంగా సకల కళ్యాణ దేవతలందరినీ కూడా ఆవాహన చేస్తూ, అదిగో జగన్మోహిని అయినటువంటి అమ్మవారు, శ్రీదేవి అమ్మవారు, అదేవిధంగా భూదేవి అమ్మవార్ల యొక్క దర్శనాన్ని మనం పొందగలుగుతున్నాం. విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే శ్రౌతస్మార్తాదికం కర్మనిఖిలం యేన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఘ్నసే నమః. ఓం భగవతో బలేన భగవతో వీర్యేన భగవతస్తేజస భగవత కర్మణ భగవదానగ్రహేతో భగవదానధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తత్ భగవాన్ అనుమన్యతాం ప్రాణనాయమ్యా. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య స్త్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మాంగం స్తండిల పరిధి పరిస్తరణ సర్వోపకరణ సుత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహ వాచనాక్యం కర్మ కరిచ్చన్నాదో నిర్విఘ్నేన ప్రసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాక్యం జగర్మణీతరంగ కటకారాధనం కరిష్యే. ఓం ధారాచరప్తమాన శేషుధరత్తరిచ్చు పరిపూరితేషు అపోభిగ్రంహన్ ప్రతిపాదకిష్యే గృణోమి సత్తాగం శుచిరగం సుధర్మ జితమాపశివా శివతమా శాంతా శాంతరమా శుభా శుభతమా పూతా పూతనమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతం వరుణయే సహస్రం యజ్ఞయా పాశా వితరా పుత్రా తేభ్యో న ఇంద్రస్య విదోద విఘ్న విశ్వే దేవా అమంజంత మరుత స్వస్త్యా అస్మిన్ కుంభే ఓం వరుణమావాహయామి ప్రదేత సమావాహయామి రక్తామృతమావాహయామి యాదుస్మృతిమావాహయామి వరుణాయ నమః ఆసనం సమర్పయామి. వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆజమనీయం సమర్పయామి. వరుణాయ నమః గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి. వరుణాయ నమః సర్వోపచారాన్న సమర్పయామి. సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహే తన్నో వరుణ ప్రచోదయాత్. వరుణాయ నమః సర్వోపచారాన్న సమర్పయామి. ఆదో నిర్విఘ్నేన ప్రసమా ఆవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహం శంకరచక్ర సమన్వితం జగాపతిం శృంగకేతం సుపుష్పార్థవాహనం పూర్వాజాడోత్తమం దేవం దక్షిణాముఖమర్చయేద్ ఆగ్నేయుయస్మాత్ జామహే త్వా విశ్వే సదా త్వం మహితో నశుంభో. వైరాజందే హృదన్యదత్తాం ప్రయిష్యామ దేశో విపధానామనాదర్యామి సస్తాందరితాం తథాత పద్మాకారమండలే బుంభూః. విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానుభాగినమావాహయామి తత్క్షణే సూత్రపదేమావాహయామి వామీజగామావాహయామి సూత్రపదేదిగా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః ఆసనం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాదరాణ్యమపాసీత కర్మణాం విఘ్నశాంతయే ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం పరశమాప్యత కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం. సర్వోపచారాన్ సమర్పయామి భవద్భరణజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచకిష్యే వాత్స్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వా స్వస్తి ప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రియతాం ప్రియతాం ప్రజాపతిహేషాం యంతఘోరానిషాం యంతుబాబానిషాం యంతజీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభానీషాం యంతఘోరానిషాం యంతుబాబానిషాం యంతజీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభానీషాం యంతఘోరానిషాం యంతుబాబానిషాం యంతజీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం మతో దేవా అవంతనాయుధా విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నతధే పదం సమూఢమస్య మాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణో కర్మాణి పశ్యతి యతో వృధాని పుష్పశే ఇంద్రస్య గిత్యస్య ఘా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివే పచక్షురాతరం తద్విప్రాసో విపణ్యమో జాగ్రవాగం సస్సమింధరే విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణ సుస్థురస్య త్రివిణోదా సనరస్య ప్రియం సతే ద్రవిణోదా వీరపదే
जातवेदा मूर्तिकिन्त्यापनातु तच्छञ्योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञवतये नैमी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं शन्नो अस्तु द्विपदे सञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः प्रात्यां दिशि देवार्तजो मार्जगिन्तां दक्षिणायां दिशि मासाः पितरो मार्जगिन्तां प्रतीत्यां दिशि गृहापशवो मार्जगिन्तां मदीत्यां दिश्याप वोषधयो वनस्पतिर्मार्जगिन्तां मूर्ध्वायां दिशि रिक्नसंवत्सरो यज्ञपतिर्मार्जगिन्तां मधोधराधरैर्नागेभ्यो मार्जगिन्तां अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्य दन्तोः तमकृतुम्बस्यति वेदशोको धातु प्रसानान् महिमानमीहम् सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चितः समिधः सप्त विश्वाः सप्त इमे लोका ये चरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्त अतः समुद्रा गिरयश्च सर्वेऽस्मात् स्यन्दन्ति सिन्धवः सर्वरूपाः वरुणाय नमः विश्वक्सेनाय नमः प्रणपादीर्घाजमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यथा सुखं यथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ओम नमो वेंकटेशाय పరమాత్ముడైనటువంటి శ్రీహరికి జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో శ్రీవైఖానస కైంకర్యపరులు అంటే అక్కడ వేద పండితులు ఉన్నారు, శ్రీవైఖానస కైంకర్యపరులు పసుపు వస్త్రాలు ధరించి ఉన్నారు.
వారు స్వామివారి పక్షాన ఈ క్రతువును నిర్వర్తిస్తున్నారు. ఇప్పటి వరకు వరుణదేవుణ్ణి ఆవాహన చేసి త్రయోదశ ఉపచారాలను సమర్పించి, ఉపచారాలు అంటే అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము, అదేవిధంగా స్నానము, గుడనైవేద్యాలు, మంగళకరమైనటువంటి ద్రవ్యాలు, పుష్పాలు, అక్షతలు, ఇలా సమస్తమైనటువంటి ఉపచారాలను ఆవాహిత దేవతలకు సమర్పణ చేసి కళ్యాణ దేవతలుగా వారందరినీ కూడా ఆహ్వానించారన్నమాట ఇప్పటి వరకు. ఆ తదుపరి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని జరిపించారు మంత్రోక్తంగా. అక్కడ మార్జనాన్ని కూడా జరిపించారు. అంటే సమస్తమైనటువంటి నదీ జలాలను కలశంలో ఉన్నటువంటి ఆ జలంలోకి ఆవాహన చేశారు. అదేమిటండి, ఆవాహన చేస్తే సమస్త నదీ జలాలు ఇక్కడకు వచ్చేస్తాయా అని అంటే, కేవలం గంగా 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 అంటూ 3 సార్లు పలికినంత మాత్రాన మనం ఏ నీటిలోకి మన చేతిని హస్తాన్ని చూపెడతామో దానిలోకి గంగ ఆవహింపబడుతుంది అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అటువంటిది మంత్రోక్తంగా పెద్ద పెద్ద విషయాలలో కూడా పలాయన వేగంతో ఏదైనా ఒక వస్తువుని గనక మనం విసరగలిగినట్లయితే అది అంతరిక్షాన్ని దాటి వెళ్ళిపోతుంది అని చెబుతారు. కాబట్టి ఆ వేగానికే అంత శక్తి ఉంటే అక్కడ పఠించేటువంటి వేదమంత్రాల శక్తి మన ఊహకి అందనటువంటిది. కాబట్టి మంత్రపూర్వకంగా అక్కడ సద్యోంకురార్పణ కార్యక్రమాన్ని, పుణ్యాహవాచన కార్యక్రమాన్ని పూర్తి చేసి తదుపరి అంగంగా ప్రతిసర బంధన కార్యక్రమాన్ని కైంకర్య పరులు జరిపించబోతున్నారు. దానికి అక్కడ సర్వం కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. పసుపు దారాలలోకి ఇప్పుడు అనంతుణ్ణి, వాసుకిని, నాగరాజుని, ఆదిశేషుణ్ణి ఆవాహన చేస్తున్నారు. మంత్రాలను ఆలకిద్దాం. నీలాసమేత శ్రీనివాస స్వామిన వైవాహికోత్సవ కర్మాంగం ప్రతిసర బంధన దేవతారాధనం కరిష్యే. ఓం యమర్పయంతి మనయో హవిర్యోజో హి దానర్విపుధా విరాజన్నే తమ్మ యదోషాయస్యాననాగ్నం విమినాని పదంతు. ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, ఆనందమావాహయామి, నాగరాజమావాహయామి, రక్షాసూత్ర అధిష్టాన దేవతాభ్యో నమః, శేషాయ నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, శేషాయ నమః. గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమేతామశ్వినా భగ స్వస్తి దేవ్యదేతర నర్వణాః, స్వస్తి భూషా అసూరో దధాదన, స్వస్తి ద్యావా పృథివేసు చేతునా, స్వస్తయే వాయుం ప్రభామహే సోమం, స్వస్తి భవానస్య యస్పతేః, బృహస్పతిం సర్వాగణం స్వస్తయే, స్వస్తయా ఆదిత్యాసో భవంతునః, విశ్వే దేవానో అత్యా స్వస్తయే, వైశ్వానరో వసూరగ్ని స్వస్తయే, దేవా మంత్రభవ స్వస్తయే, స్వస్తి నో రుద్రపాత్తం నాసః, స్వస్తి మిత్రావరుణా, స్వస్తి పద్భ్యే రేపతే, స్వస్తి నయంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి, స్వస్తి బంధా మనోజనేమ సూర్యా చంద్రమసావివ పునర్దధదాజానదా సంగామేమహి, స్వస్తయానంతార్క్షమరిష్టణీమిం మహద్భూతం వాయసం దేవతానాం, అసురగ్నమింద్రాజగం సమత్సూ బృహద్యశోనా వామివారోహేమ, అంభో ముచామాంగిర సంగజం యస్వస్త్యా త్రేయం మనాసా జతార్క్ష్యం, ప్రయాతమానిశ్వరణం ప్రబధ్యే, స్వస్తి శం బాధేష్వభాయన్నో అస్తు, శుభాగం శుభాం. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. శ్రీవెంకటేశ్వర స్వామివారికి ఉభయనాంచారులతో జరుగుతున్న ఈ వైవాహిక మహోత్సవంలో స్వస్తి సూక్తాలతో అభిమంత్రింపబడినటువంటి రక్షా సూత్రాలను ప్రప్రథమంగా స్వామివారికి, ఆ తదుపరి ఉభయనాంచారులకు కూడా కైంకర్య పరులు ధరింపజేయబోతున్నారు. దానికి పూర్వం పెళ్లి కుమారుడిగా వేంచేపు చేయబడ్డ శ్రీనివాసునికి ఉపచారాలను, సమస్తమైనటువంటి మర్యాదలను అక్కడ సభక్తిపూర్వకంగా నిర్వర్తిస్తున్నారు. ఈ కళ్యాణ క్రతువుని గనక మనం ఆశాంతం భక్తితో వీక్షించినట్లయితే మనకు ప్రకృతి పరమాత్మకు గల సంబంధం అర్థమవుతుంది. ప్రప్రథమంగా పుణ్యాహవాచన కార్యక్రమంతో సమస్తమైన నదీ జలాలను ఆవాహన చేసి, సమస్తమైన ఉపచారాలను సమర్పించి అర్చించి,
ఆ తదుపరి భూదేవి అయినటువంటి అమ్మవారిని భూమిని వసుంధరని సద్యో అంకురార్పణ కార్యక్రమంలో మంత్రపూర్వకంగా జలాన్ని ప్రోక్షణ చేస్తూ నవధాన్యాలను సద్యో అంకురార్పణగా అక్కడ జరిపించారు. పంచమృత్తికా పాలికలలోకి నవధాన్యాలను కూడా అక్కడ నిక్షిప్తం చేసి మంత్రపూర్వకమైనటువంటి జలంతో అభిమంత్రించి వాటి యొక్క వృద్ధిని కోరుకుంటూ భూదేవిని ఆరాధించినటువంటి తీరుని మనం గమనించాం. ఆ తదుపరి అంగంగా అగ్నిదేవుణ్ణి కూడా ఆవాహన చేస్తారు, దాన్ని వీక్షిస్తాం. కాబట్టి జలము, అగ్ని, వాయుమండల శుద్ధిని కూడా మనం పుణ్యాహవాచన కార్యక్రమంలో వీక్షించాం. మంత్రపూర్వకమైన జలాన్ని అన్ని దిశలలోకి మార్జనం చేయడం ద్వారా వాయుమండలమంతా కూడా శుద్ధి చెందింది. మరి ఆకాశం ఎవరయ్యా? పంచభూతాలు కదా ప్రకృతి అంటే. మరి ఆకాశం ఎవరు అంటే భాగవతంలో పోతనామాత్యులు చెబుతారు, హరి ఎందున ఆకాశము, ఆకాశమున వాయువు, అనిలంబు వలన హుతాశనుండు హవ్యవాహనునందు అంబువులు, ఉదగంబు వలన వసుందరగలిగే ధాత్రి వలన బహు ప్రజావళి ఉద్భవం భయ్యే నింతకు మూలమై వసగునట్టి నారాయణుడు చిదానంద స్వరూపకుండవ్యయు అవ్యయుండు. శ్రీహరి నుండి శ్రీమన్నారాయణుడి నుంచి ఆకాశము, ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి భూమి, భూమి నుండి జీవరాశులు ఉద్భవించినట. కాబట్టి అన్నిటికీ మూలమై వెలసినటువంటి నారాయణుడైన శ్రీ వెంకటేశ్వరుడు చిదానంద స్వరూపుడు, అవ్యయుడు, అజరుడు, అనంతుడు, సర్వసంపన్నుడు, ఆదిమధ్య అంతరహితుడు. కాబట్టి అతని చేత చేయబడు సృష్టికి మనం అంత గొప్పది, ఇంత గొప్పదని తర్కించటం కానీ, దానిని వర్ణించడానికి సాహసం చేయటం కానీ, ఏ విధంగా ఎన్ని రకాలుగా ఈ సృష్టిని వర్ణించినా అది ఎప్పటికీ కూడా తక్కువగానే మనం తెలుసుకోలేనట్లుగానే కనపడుతూ ఉంటుంది. అదిగో అమ్మవార్లకు కూడా రక్షాసూత్ర ధారణ కైంకర్య పనులు జరిపిస్తున్నారు. చాలా విచిత్రంగా ఉంటుంది ఆ లీలా విభూతి స్వామివారిది మనం తెలుసుకుంటూ ఉంటే, ఇందాక చెప్పిన దాంట్లో ఆకాశం నుంచి మనం భూమి దాకా వస్తే స్వామివారి కళ్యాణ క్రతువులో ఈ క్రమం ఏదైతే ఉంటుందో, ప్రప్రథమంగా వాయువుని, జలాన్ని, భూమిని, ఆ తదుపరి అగ్నిని, చివరకు ఆకాశాన్ని ఇక్కడ అర్చించబోతారు. శ్రద్ధగా మనం వీక్షిస్తే అటువంటి స్వామికి జరుగుతున్నటువంటి కళ్యాణాన్ని మనం వీక్షించడం అంటే పూర్వజన్మ పుణ్యఫలము తప్ప మరొకటి కాదు. పరిపూర్ణంగా స్వామి అనుగ్రహం ఉన్నవాళ్ళు మాత్రమే వీక్షించాలన్న సంకల్పం కలుగుతుంది. అదిగో కైంకర్య పరులు కూడా రక్షాసూత్రాన్ని స్వీకరించి స్వామివారి అనుజ్ఞతో అగ్నిదేవుణ్ణి ఆవాహన చేయటానికి ఉపక్రమిస్తున్నారు. అగ్ని ప్రతిష్టాపన అనబడే ఆఘార వైదిక ప్రక్రియకు అక్కడ శ్రీకారం చుడుతున్నారు. వేదమంత్రాలను సమంత్రకంగా వాళ్ళు చదువుతున్నటువంటి వాటన్నిటినీ కూడా భక్తి శ్రద్ధలతో మనం ఆలకిద్దాం. శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ రాజకస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మాంగం ఉపాసనాగ్ను ఆఘారం కర్మ కరిష్యే. ఓం ఏ తోన్విందరమస్తవామ శుద్ధం శుద్ధైన సామ్నా శుద్ధైనుక్తైర్వాధ్వాంశం శుద్ధ ఆశీర్వాన్ మమక్తి ఇంద్రశుద్ధో నాగహి శుద్ధశుద్ధాభిరుదిభిః శుద్ధార్యం నిధారయ శుద్ధో మమద్య సౌమ్యః ఇంద్రశుద్ధో హిణోర్యం శుద్ధో రత్నాని దాసుడే శుద్ధో వృత్నాని జిగ్నసే శుద్ధో వాజం శిదాసుడే. మయ్యాశీరస్తుమయ దేవహూతిః నైమ్యా హోతా రావణశంత పూర్వేరిష్టాస్యామదరవాసువీరాః అగ్నిమశ్వత్థాదిహం వ్యవాహకం శమీ గర్భాం భూ
ఘృతప్రదీగో ఘృతయో నిరగ్నే ఘృతైః సమిద్ధో ఘృతమస్యాన్నం ఘృతప్రశస్త్వాజరితో వహంతి ఘృతం విమన్ సుజితాయక్షి దేవానే అతిథేన మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ బ్రహ్మని జ్ఞానం ప్రథమం పురస్తాత్ ధీమత సురుజో వీణ ఆవహ సముద్రయా ఉపమాస్య విష్ణా సదశ్చయో నమశతశ్చ వివహ ఓం భూ బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మణి నమః ఇదమాసనం సోమో ధేనుకం సోమో అర్వంతమాజకం సోమో వీరంగర మన్యందరాదో సాధన్యం విదత్యకం సభేగం విదస్వనం జ్యోతరా చతుస్మై ఓం భూస్వమ మావాహయామి ఓం భవర్యజ్ఞాంగ మావాహయామి ఓం సువరిందు మావాహయామి ఓం భూర్భవస్వస్తింద్ర మావాహయామి సోమస్య ఇదమాసనం బ్రహ్మణే నమః సర్వోపచారాన్ సమర్పయామి సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయత్పన్నాకస్య పుష్ణైనమానో సుతృప్తృహీనాగం సుకృతాం యత్రలోకస్తత్రేమం యజ్ఞం యజమానం జధేహి ఓం ప్రోక్ష్యా ప్రణయా యజమానేంచతీ ఓం ప్రజాపతిమావాహయామి ఇంద్రమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిశోమావాహయామి ప్రజాపతిమావాహయామి బ్రహ్మాణమావాహయామి ఇంద్రమావాహయామి వసూనావాహయామి మరుతావాహయామి రుద్రావాహయామి అపవుపస్పృశ్య శ్రీ మహావిష్ణుమావాహయామి బృహత్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానావాహయామి హస్తనామావాహయామి పుషనమావాహయామి కక్షమావాహయామి కక్షదేవత సోమమావాహయామి వైవాహికజ్ఞమావాహయామి యజ్ఞ విశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజ్య భాగే ప్రజాపతే శృణువామి బ్రహ్మణే శృణువామి ఇంద్రాగి శృణువామి అగ్నే శృణువామి సోమాగి శృణువామి అగ్నే శృణువామి సోమాగి శృణువామి అగ్నిశోమాభ్యాం శృణువామి ప్రజాపతే శృణువామి బ్రహ్మణే శృణువామి ఇంద్రాగి శృణువామి వసుభ్యో శృణువామి మృద్భ్యో శృణువామి రుద్రేభ్యో శృణువామి అపభూపస్పృశ్య శ్రీ మహావిష్ణవే శృణువామి బృహత్పతే శృణువామి మిత్రాగి శృణువామి వరుణాగి శృణువామి ఆదిత్యేభ్యో శృణువామి అస్భ్యాం శృణువామి పూష్ణేష్ణం నిర్వామి కక్షాగిరిష్ణనిర్వామి కక్షదేవత సోమాగిరిష్ణనిర్వామి వైవాహిక యజ్ఞాగిరిష్ణనిర్వామి యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్యోరిష్టం నిర్వామి సర్వదేవేభ్యోరిష్టం నిర్వామి ఆద్యం తృప్తి స్రయామి చరం తృప్తి అధిశ్రయామి అగ్నే ద్యోతిరసి సమిదసి స్వాహ అమృతమజమారుణమసి అంతరిదగమృక్షాంతరిత అరాతయ ప్రతిష్టగమృక్ష ప్రత్యుష్ట అరాతయ చిత్ప్రతిష్టాపన తచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభి స్వాహ వాక్పతిస్థాపనాత్తచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభి స్వాహ దేవస్వాదవిరాపణాత్తచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభి స్వాహ కరసంపూర్ణావాసమిధో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతం స్పృశయిత్వాభ్యర్చ్య అక్షత ఆజ్య చరుభిః అతిథేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ షష్టి శతసహస్రాన్నిగతమక్షయమర్పతమాణయాయంతయిద్మ ఆత్మా జాతవేదస్తేనేత్యస్వ వర్తస్వదేత వర్తకిరాస్మాన్ ప్రజయా పశమిర్బ్రహ్మవచ్చసేనాన్నాత్యేన సమేధయ స్వాహ వాయువ్యాదాగ్నేయాన్నం ప్రజాపతయే స్వాహ నైరుత్యాదీశానాందం ఇంద్రాయ స్వాహ అగ్నయే స్వాహ సోమాయ స్వాహ అగ్నిశోమాభ్యాగు స్వాహ ప్రజాపతయే స్వాహ బ్రహ్మణే స్వాహ ఇంద్రాయ స్వాహ వసుభ్య స్వాహ మరుద్భ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అపభూపస్పృశ్య శ్రీ మహావిష్ణవే స్వాహ బృహత్పతయే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ
ఆదిత్యేభ్య స్వాహ శుభ్యా స్వాహ పూష్ణే స్వాహ కక్షాయ స్వాహ కక్షదేవత సోమాయ స్వాహ వైవాహిక యజ్ఞాయ స్వాహ యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ ద్రవ్యాభిగార్యా ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ భుగుం స్వ స్వాహ ఓం భూర్భువ స్వ స్వాహ అదితేన్వమగ్స్తాః నమదేన్వమగ్స్తాః సరస్వతేన్వమగ్స్తాః దేవసవిధ ప్రాసామీ ారాయణస్యాశ్రయపరేషోత్తమస్య శ్రీమదిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనీలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగముపాసనాగ్నోఆఘారాంతే స్వరమంత్ర అక్షరక్రియాదోషప్రాయశ్చిత్తార్థం అతో దేవాదిషట్వైష్ణమహోమం హోష్యే అదితేన మన్యస్వా అనమదేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవిత ప్రసుమా ఓం అతో దేవా అమంతనాయతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః స్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నదధే పదం సమూఢమస్య వాగం సురే స్వాహ త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తదో ధర్మాణి ధారయన్ స్వాహ విష్ణో కర్మాణి పశ్యతి గదో వృధాని పుష్పశే ఇంద్రస్య గిత్యస్సఖా స్వాహ తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివే వచక్షురాదరగ్ స్వాహ తద్విప్రాసోపమన్యమో జాగ్రవాగం సస్యమింధరే విష్ణోర్యత్రమం పదగ్ స్వాహ ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓం స్వ స్వాహ ఓం భూర్భవ స్వ స్వాహ అదితేన్వమగ్స్తాః అనుమదేన్వమగ్స్తాః సరస్వతేన్వమగ్స్తాః దేవసవిధ ప్రాసామీః ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము అట్టే లక్ష్మీనారాయణ యోగము నీవు కమలాక్షుడవు కొలతికి నీకు గూడె పొంతనాలు నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు కొలతికి నీకు గూడె పొంతనాలు చాలు వలుద చక్రవాకాలు వనితకు చాలు నీవు ఎలమి చక్రాయుధుడవు ఇద్దరికి తగును ఎలమి చక్రాయుధుడవు ఇద్దరికి తగును ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము అట్టే లక్ష్మీనారాయణ యోగము తగునీలవర్ణుడవు సరుస మీకే తగు సంబంధము తరుణీ నీలకుంతల తగునీలవర్ణుడవు సరుస మీకే తగు సంబంధము నిరతి పీతాంబరుడవు నిరతి హేమవర్ణాకి నీవు పీతాంబరుడవు సరవి ఇద్దరి గొక్క జాతీయము సరవి ఇద్దరి గొక్క జాతీయము
ಕಾರ್ಯಮು ಎಟ್ಟುಗೂಡೆ ಪೆಣ್ಲಿ ಯೋಗಮಿದ್ದರಿಗೆ ಪತಿಮೇಕಾದಶಂ ಕೃಧಿ ರೋಚನೋ ರೋಚಮಾನ ಶೋಭನ ಶೋಭಮಾನ ಕಲ್ಯಾಣ ಶ್ರಿಯಮೇ ಮಾ ವರಂಧೇ ಶೀತೆ ವಾತೆ ಪುನರ್ನಿವೇತ್ಯಾಹ ಕ್ಷೇಮೋ ವೈ ರಾಷ್ಟ್ರಸ್ಯ ಶೀತೋ ವಾತಃ ಕ್ಷೇಮಮೇ ಮಾ ವರಂಧೇ. ಓಂ ಸ್ರೌತಸ್ಮಾರ್ತಾದಿಕಂ ಕರ್ಮಣಿಹಿಲಂ ಯೇನ ಸೂತ್ರಿನಂ ತಸ್ಮೈ ಸಮಸ್ತ ವೇದಾರ್ಥವಿದೇ ವಿಖನಸೇ ನಮಃ. ನಾರಾಯಣಂ ಸಗಮಲಂ ಸಕಲಾಮರೇಂದ್ರಂ ವೈಖಾನಸಂ ಮಮ ಗುರುಂ ನಿಗಮಾಗಮೇಂದ್ರಂ ಭೃಗ್ವದ್ರಿಗಸ್ಯ ಮಮರೇತಿ ಮಖಾನ್ ಮುನೀಂದ್ರಾನ್ ಸರ್ವಾನಹಂ ಕುಲಗುರೂನ್ ಪ್ರಣಮಾಮಿ ಮೂರ್ಧನಾ. ಅಥ ಭಗವತೋ ಮಹಾಪುರುಷಸ್ಯ ಶ್ರೀಮದಾದಿ ನಾರಾಯಣಸ್ಯ ಅಚಿಂತ್ಯ ಪರಿಮಿತ ಶಕ್ತಿಯ ಭ್ರಿಯಮಾನಸ್ಯ ಮಹಾಜಲೋಕಸ್ಯ ಮಧ್ಯೆ ಪರಿಭ್ರಮಮಾನಾನಾಂ ಅನೇಕ ಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡಾನಾಂ ಏಕತಮೇ ಪೃಥಿವ್ಯಪ್ತೇಜೋ ವಾಯುವ್ಯಾಕಾಶ ಅಹಂಕಾರ ಮಹದೌ ವ್ಯಕ್ತಾಖ್ಯ ಸಪ್ತಾವರಣೈರಾವೃತೆ ಅಸ್ಮಿನ್ ಮಹದಿ ಬ್ರಹ್ಮಾಂಡೇ ಆಧಾರ ಶಕ್ತಿ ಶ್ರೀವರಾಹ ಕೂರ್ಮಾನಂತಾಷ್ಟದಿಕ್ಕಜೋ ಪರಿಪ್ರತಿಷ್ಠಿತಾನಾಂ ನಾತಾಲ ವಿತಾಲ ಸುತಲ ತಲ ತಲ ರಸಾತಲ ಮಹಾತಲ ಪಾತಾಲಾಖ್ಯ ಸಪ್ತಲೋಕಾನಾಂ ಭೂರ್ಧಭಾಗೇ ಭೂಲೋಕೇ ಭವರ್ಲೋಕ ಸವರ್ಲೋಕ ಮಹರ್ಲೋಕ ಜನೋಲೋಕ ತಪೋಲೋಕ ಸತ್ಯಲೋಕಾಖ್ಯ ಶಿಲ್ಲೋಕಾನಾಂ ಅಧೋಭಾಗೇ ಮಹಾನಾಲಾಯಮಾನಸ್ಯ ಮಣಿರಾಜಸ್ಯ ಶೇಷಸ್ಯ ಸಹಸ್ರಭರಾಮಣಿಮಂಡಲ ಮಂಡಿತೇ ನೈರಾವತ ಪುಂಡರೀಕ ವಾಮನ ಕುಮುದಾಂಜನ ಪುಷ್ಪನಂದ ಸಾರ್ವಭೌಮ ಸುಪ್ರನೀಕಾಖ್ಯ ಅಷ್ಟದಿಕ್ದಂಟಿ ಶುಂಡಾದಂಡೋತ್ತಂಭಿತೇ ಅಮರಾವತೇ ತೇಜೋಪದೆ ಸಂಯಮನೇ ರಕ್ಷೋಪದೆ ಸಿಂಧುಪದೆ ಗಂಧವತ್ಯಲಕಾಪದೆ ಯಶೋಪದೇತ್ಯಷ್ಟದೇ ಪುನೈ ವಿರಾಜಿತೇ ಇಂದ್ರಾಗ್ನೇಯಮ ನಿರ್ವರ್ಣವಾಯು ಕುಬೇರ ಈಶಾನಾಖ್ಯ ಅಷ್ಟಲೋಕಬಾಲಕ ಪರಿಮಾಲಿತೇ ಲೋಕಾಲೋಕಾಚಲವಲಯಿತೇ ಲವಣೇಕ್ಷುಸುರಾ ಸರ್ಪಿತಧಿಕ್ಷೇರ ಸುತ್ತೋದಗಾಖ್ಯ ಸಪ್ತಾರಣವ ಪರಿವೃತೆ ಜಂಭೋಪ್ಲಕ್ಷ ಕುಶಕ್ರೌಂಚ ಶಾಖಶಾಲ್ಮಲಿ ಪುಷ್ಪರಾಖ್ಯ ಸಪ್ತದ್ವೀಪದ್ವೀಪಿತೇ ಮಾಹೇಂದ್ರವಲಯ ಸಖ್ಯ ಅದೃಕ್ಷದ್ವಿಂಧ್ಯಬಾರಯಾತ್ರಾಖ್ಯ ಸಪ್ತಕುಲ ಪರ್ವತ ವಿರಾಜಿತೇ ಭಾರತಿಂ ಪುರುಷ ಹಾರೀಲಾವೃತ ಭತ್ರಾಶ್ವಕೇತು ಕಮಾಲಕ ಹಿರಣ್ಯಗರಮಣಕ ಕುರು ವರಷಾಖ್ಯ ನವವರ್ಷಾಣಾಂ ಮಧ್ಯೆ ಭರತವರ್ಷೇ ಮಮ ಅನೇಕ ಜನ್ಮಸು ಯಹ ಜನ್ಮ ನಿಚಾಯೇತತ್ ಕ್ಷಣ ಪರ್ಯಂತಂ ಬಾಲ್ಯ ಯೌವನ ಕೌಮಾರ ವಾರ್ಧಕೇಶು ರಹಸಿ ಪ್ರಕಾಶೇ ಚ ಆವೃತ್ತ ಅನಾವೃತ್ತ ಮಹಾಪಾದಕಾದಿ ಸಮಸ್ತ ದುರಿದಕ್ಷಯಾರ್ಥಂ ದಶ ಪೂರ್ವೇಷಾಂ ದಶಾಪರೇಷಾಂ ಮತ್ವಂಸ್ಯಾನಾಂ ಮಾತೃವಂಸ್ಯಾನಾಂ ಸರ್ವೇಷಾಂ ಪಿತೃಣಾಂ ಕುಂಭೀಭಾಗಲೋಹಿತ ಧಾಮಾತಪ ಸಂಘಾತಕಾಲ ಸೂತ್ರಾಧಿ ದ್ವಿವಿಧೇಭ್ಯೋ ಮಹಾಘೋರೇಭ್ಯೋ ನರಕೇಭ್ಯಃ ಉತ್ತೀರ್ಯ ತಲೇ ಸೂರ್ಯಮಂಡಲ ಪರ್ಯಂತಂ ಕೃತ ರಾಶೀರ್ವರ್ಷ ಸಹಸ್ರಾವಧಾನೇ ಏಕೈಕತಿರಾ ಮಕರಶನ ಕ್ರಮೇಣ ಸರ್ವರಾಸ್ಯ ಮಕರಶನ ಸಂಹಿತ ಕಾಲೇ ಶ್ರೀಹರಿಲೋಕೆ ನಿವಾಸಸಿತ್ಯರ್ಥಂ ತ್ರಿಗುಣೀಕೃತ ಅಗ್ನಿಷ್ಟೋಮ ಅತಿರಾತ್ರಾಪ್ತೋರ್ಯಾಮಶಾಂತಪನ ವಾಜಪೇಯ ಪೌಂಡರೀಕಾಶ್ವಮೇಧಾಧಿ ಶತಕೃತ ಪುಣ್ಯಫಲಾವಾಪ್ಯರ್ಥಂ ಆಮೋದ ಪ್ರಮೋದ ಸಂಮೋದ ವೈಕುಂಠಾಖ್ಯ ಲೋಕೇಶು ಸಾಲೋಕ್ಯ ಸಾಮೀಪ್ಯ ಸಾರೂಪ್ಯ ಸಾಯುಜ್ಯ ಪದಮಿತಿ ಚತುರ್ವಿಧ ಮೋಕ್ಷಫಲಸಿತ್ಯರ್ಥಂ ಅಸ್ಯ ದೇವದೇವಸ್ಯ ಭಗವತೋ ನಾರಾಯಣಸ್ಯ ಶ್ರೀಯಪದೇ ಪುರುಷೋತ್ತಮಸ್ಯ ಶ್ರೀಮದಖಿಲಾಂಡಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡನಾಯಕಸ್ಯ ಪರವ್ಯೂಹ ವಿಭವ ಅಂತರ್ಯಾಮಿ ಅರ್ಚಾವತಾರ ಸ್ವರೂಪಸ್ಯ ಶ್ರೀ ಭೂನೀಲಾ ಸಮೇತ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ಸ್ವಾಮಿನಃ ಶ್ರೀ ವಿಖನೋ ಮುನೀಂದ್ರ ಮದಾನುಸಾರಭಿರ್ಭೃಗ್ವಾದಿಭಿರ್ಮನ್ವಾದಿಭಿರ್ ವಸಿಷ್ಠಾದಿಭಿಃ ದಿವ್ಯ ಮಹರ್ಷಿಭಿರ್ರಕ್ತ ಗುಹ್ಯ ಧರ್ಮ ಪುರಾಣ ಇತಿಹಾಸ ಕಲ್ಪೋಕ್ತ ಸಕಲ ಫಲಾವಾಪ್ಯರ್ಥಂ ಕನ್ಯಾದಾನಂ ಕರಿಷ್ಯೇ. ಓಂ ಅಸ್ಯ ಶ್ರೀಮದಾದಿ ನಾರಾಯಣಸ್ಯ ಅನೇಕ ಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡ ನಾಯಕಸ್ಯ ಅನಂತ ಕಲ್ಯಾಣ ಗುಣಗಣಗಾಂಭೀರ್ಯಸ್ಯ ದಿವ್ಯಮಂಗಲ ವಿಗ್ರಹಸ್ಯ ಶಂಖಚಕ್ರ ಶಾರಂಗ ಕೌಮೋದಕೀ ನಂದಕಸ್ಯ ಶ್ರೀಮತೋ ವೈಕುಂಠ ನಾಯಕಸ್ಯ ಶ್ರೀಮತ್ ವೈಖಾನಸ ಭಗವತ ಶಾಸ್ತ್ರ ಪ್ರಕಾರೇಣ ಆಂಗೀರಸ ಬಾರಹಸ್ಪತ್ಯ ಭಾರತ್ವಾಜ ತ್ರಯಾರುಷೇಯ ಪ್ರವರಾನ್ವಿತ ಭಾರತ್ವಾಜ ಗೋತ್ರೋದ್ಭವಸ್ಯ ಪರವ್ಯೂಹ ವಿಭವ ಅಂತರ್ಯಾಮಿ ಅರ್ಚಾವತಾರ ರೂಪಸ್ಯ ಶ್ರೀ ಮಹಾವಿಷ್ಣೋ ಪರಬ್ರಹ್ಮಣೋ ನಪ್ತ್ರೇ ಆಂಗೀರಸ ಬಾರಹಸ್ಪತ್ಯ ಭಾರತ್ವಾಜ ತ್ರಯಾರುಷೇಯ ಪ್ರವರಾನ್ವಿತ ಭಾರತ್ವಾಜ ಗೋತ್ರೋದ್ಭವಸ್ಯ ಜಗತ್ಕಾರಣ ಭೂಷಸ್ಯ ಮೂಲ ಪ್ರಕೃತಿ ಸ್ವಕೀಯಮಾನಸ್ಯ ತ್ರಿಗುಣಾತ್ಮಕಸ್ಯ ಗುಣತ್ರಯ ಕರ್ಮಣೋ ಕ್ರಿಯಾತಿ ವಶಾತ್ ಉತ್ಪತ್ತಿ ಸ್ಥಿತಿಲಯ ಕಾರಣ ಭೂಷಸ್ಯ ಶ್ರೀ ಮಹಾವಿಷ್ಣೋ ಪರವಾಸುದೇವ ಶರ್ಮಣಃ ಪೌತ್ರಾಯ ಆಂಗೀರ ಸಬಾರಹಸ್ಪತ್ಯ ಭಾರದ್ವಾಜ ತ್ರಯಾರುಷೇಯ ಪ್ರವರಾನ್ವಿತ ಭಾರದ್ವಾಜ ಗೋತ್ರೋದ್ಭವಸ್ಯ ಸಮಸ್ತ ದೇವತಾ ನಿಕುಟ ಮಕುಟ ಮಣಿಗಣ ವಿಜೃಂಭಿತ ಪಾದಾರವಿಂದಸ್ಯ ಶ್ರೀ ಮಹಾವಿಷ್ಣೋ ಆದಿನಾರಾಯಣ ಶರ್ಮಣಃ ಪುತ್ರಾಯ
ఆంగీరసారహస్పత్య భారద్వాజత్రగారుషేయ ప్రమరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహారకేయూర దివ్యాభరణ భూషితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకరరాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాయిని భార్గవత్స్యమన ఆప్నుమాన ఉర్వేదల వంజారుషేయ ప్రవరాన్విత భార్గవ సగోత్రోద్భవీం సర్వాలంకారవదీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగోః సంకల్పతనయాం ఉత్తర ఫలగుణీ నక్షత్రే కన్యా రాసో జాతాయాం శ్రీ శ్రీదేవీ నామ్నీమిమాం కన్యాం దాస్యామి ఋగ్యజస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రోద్భవీం సర్వాలంకారపదీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యపదీం భో శ్యామలాంగీం కశ్యప ప్రజాపదేః సంకల్పతనయాం రేవతీ నక్షత్రే మీనరాసో జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీమిమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీర్షయ కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధయేత్ ప్రయదోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్య సర్వదేవతాః మిమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్త సుముహూర్త అస్తు. అసురాచలౌగహరచక్రధరం దురితాచలౌగహరవజ్రధరం కరుణాచలౌగవరచిత్తధరం కనకాచలౌగధర పద్మకరం. దుష్ట రాక్షస జనులను శిక్షించుటకు సమర్థుడై ఆశ్రిత రక్షకుడై కళ్యాణగుణ పరిపూర్ణుడై రత్నాహారాలంకృతుడైనటువంటి ధ్యానించిన వారల పాపాలను హరింపజేసేటువంటి శ్రీహరి ఇష్టములు నొసగువాడై మందహాసవదనారవిందుడై లక్ష్మీయుతుడై శ్రీభూసతులతో కన్యాదానాన్ని తాళ్లపాక వంశీకులు చేయగా శ్రీనివాసస్వామివారు కన్యాదానాన్ని స్వీకరించారు ఉభయ నాంచారులతో సహా. సాలంకృత కన్యాదానము అన్నారు. సహిరణ్య ఉదకముగా బంగారము అదేవిధంగా ఉదకంతో సహా ఉభయ నాంచారులను తాళ్లపాక వంశీకులు స్వామివారికి కన్యాదానాన్ని జరిపించారు. ఎవరికైతే అయ్యో మనకి జన్మలో కన్యాదానం చేసేటువంటి భాగ్యం కలగలేదు కదా అని భావిస్తూ ఉంటారో, అంటే కేవలం పుత్ర సంతానాన్ని కలిగినటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా స్వామికి కన్యాదానాన్ని జరిపించేటువంటి భాగ్యాన్ని స్వామివారు తన కళ్యాణం ద్వారా తన భక్తులకు అనుగ్రహించారు. మయా సహ దశ పూర్వేషాం దశాపరేషాం అన్నారు. నాతో సహా నా ముందు 10 తరాలు నా తరువాతి 10 తరాల వారు కూడా అత్యుత్తమమైనటువంటి హరి సాన్నిధ్యాన్ని పొందేటువంటి మార్గం ఎలా సంప్రాప్తిస్తుంది అంటే కేవలం కన్యాదానం ద్వారా మాత్రమే పొందగలుగుతాం. అపుత్రస్య గతిన్నాస్తి అన్నారు. పుత్రుడి వల్ల తాను మాత్రమే తరిస్తే, ఒక కుమార్తె వల్ల ఆ వంశంతో పాటుగా ఆ వంశీకులు మొత్తం 21 తరాల వారు తరిస్తారు. కాబట్టి కన్యాదానాన్ని ఈ విధంగా మనం చేయడం ద్వారా మన మానవ జన్మను సార్థకం చేసుకునేటువంటి భాగ్యాన్ని అపార కరుణాంతరంగుడైనటువంటి శ్రీనివాస చక్రవర్తి మనకు అనుగ్రహిస్తున్నారు. అటువంటి స్వామి యొక్క విశేషణమైన లక్షణాలన్నింటినీ కూడా కైంకర్యపరులు అక్కడ వివరించారు.
స్వామి యొక్క విశేషమైనటువంటి భారద్వాజస గోత్రాన్ని, ఆయన శ్రవణానక్షత్రంగా ఆయన గుణాలు శ్రవణీయాలుగా, మకర రాశి జాతకుడుగా, అదేవిధంగా భార్గవస గోత్రోద్భవిగా శ్రీదేవి అమ్మవారిని, కాశ్యపస గోత్రోద్భవిగా భూదేవి అమ్మవారిని, ఆ భూదేవి అమ్మవారి యొక్క నక్షత్రం రేవతీ నక్షత్రంగా, మీనరాశి జాతకురాలిగా, ఆ విధంగా స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క ప్రవరలను అక్కడ కైంకర్యపరులు పఠనం చేసి లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం, మామూలుగా కన్యాదానం చేసేటప్పుడు లక్ష్మీనారాయణులు ఇరువురు కూడా ప్రీతి చెందడం కోసం నేను ఈ కన్యాదానాన్ని జరిపిస్తున్నానని కన్యాదాత తెలియజేస్తారు వివాహాలలో. కానీ ఇది భగవత్ కళ్యాణం. ఈ భగవత్ కళ్యాణంలో సాక్షాత్తు లక్ష్మిని నారాయణుడికే సమర్పణ చేయడం. ఇక దీని యొక్క విశేషాలను వర్ణించడానికి ఆదిశేషుడికి కూడా అలవి కాదు. ఇక మానవ మాతృలం మనమెంత, మనకున్నటువంటి విద్వత్ ఎంత, మనకున్నటువంటి భక్తి ప్రపత్తులెంత. ఆ కన్యాదానాన్ని తాళపాక వంశీకుల చేత శ్రీవైఖానస కైంకర్యపరులు, వేద పండితులు జరిపించారు. ఆ తదుపరి అదిగో అక్కడ మాంగళ్యధారణ కార్యక్రమానికి పూర్వం స్వామివారు అమ్మవార్లకు మాంగళ్యధారణ చేయబోతున్నారు. దానికి పూర్వం సర్వమంగళాదేవతను, మహాలక్ష్మీ దేవతను కూడా ఆవాహన చేస్తున్నారు. ఆ మాంగళ్యాలలోకి మనందరికీ కూడా దర్శింపజేసి స్వామివారి కరకమలములకు తాకించినటువంటి మాంగళ్యాలను కైంకర్యపరులు అమ్మవార్లకు ధరింపజేస్తారు. సృజత తంత్రయో వేదా అన్వసృత్యంత తాన హస్తే కురుతా అధః సీతా సావిత్రీ ధ్రువంతే రాజావరణా ధ్రువంతే మా బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువాం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ప్రజాపతిః సోమగుం రాజానమసృజత తంత్రయో వేదా అన్వసృత్యంత తాన హస్తే కురుతా అధః సీతా సావిత్రీ ధ్రువం ధ్రువేణ హవిషాభిషామం మృజామసి అథాత ఇంద్రః కేవలీర్విషాబలిహృదస్కరతే. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. సిక్కరి పెండ్లి కొడుకు చేరి చూతము ముగ్గి సదమదములై సిక్కరి పెండ్లి కొడుకు చేరి చూతము ముగ్గి సదమదములై ఉన్నాడట. సిక్కరి పెండ్లి కొడుకు చేరి చూతము చేరి చూతము తన లాగులు కందము నీడు బద్దులు
పెండ్లి కొడుకు చేరి చూడనాయకస్య శ్రీ భూనిరా సమేత శ్రీనివాస స్వామిన వైవాహికోత్సవ కర్మాంగం ఔపాసనాగ్ను ప్రధాన హోమం హోష్యే అదితేన మన్యస్వా అనుమతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసమిత ప్రసవా ఓం అగ్నిరేత ప్రథమో దేవడా నాగం సోస్య ప్రజామంతున మృత్యుభాషాత్ తదేకం రాజావరణో నమన్యతాం యథేక స్త్రీపౌత్రమకన్నరో ధాత్ స్వాహా జిమం మే వరణస్తుదేహమత్యాజ మృయ రామవశ్యునాదికే స్వాహా తత్వాయామి బ్రహ్మణా వందమానస్ రాజాస్తే గిరమాణో హవిర్భిః అహే నమానో వరణే హోదృశకం సమాన ఆయు ప్రమోషే స్వాహా తన్నో అగ్నే వరణస్య విద్వాన్ దేవస్య హేడో వ్యాసతిష్ఠాః యజిష్టో వన్హితమస్సోషిటానో విశ్వాన్ ద్వేషాగం సిప్రమ మధ్యస్మత్ స్వాహా సత్వన్నో అగ్నే భమో భవోదే నేదిష్టో అస్యావచరో వ్యష్టౌ అవయక్ష్మనో వరణకం నడానో వేహ మృడేకం సహవో నయేధి స్వాహా త్వమగ్నే అయాస్యయా సన్మనధాహితః అయాసన హవ్యమోహితే జానో దేహి భేషజగ్ స్వాహా ఓం భూ స్వాహా ఆవం భవ స్వాహా ఆవం సమ స్వాహా ఆవం భూర్భవ సమ స్వాహా అదితేన్వమగ్స్తాః హనుమదేన్వమగ్స్తాః సరస్వతేన్వమగ్స్తాః దేవసవిత ప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూనిరాసమేత శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మాంగమోపాసనాగ్నౌ లాజహోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసుమా ఇమాన్ లాజానామిత్యభిఘార్యా ఓం ఇమాన్ లాజానా వపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యియన్నార్యుబభ్రూతేగ్నౌ లాజానా వపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషాస్మాయుషో దోషధీనాకుమ్రసేణోత్పజన్యస్య సుష్మేణోధస్తామృతాకుమ్ అను విశ్వాబుతత్మయా వయం ధారాబుదన్యా ఇవ అతిగాహే మహిద్విషః ఓం ఇమాన్ లాజానా వపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యియన్నార్యుబభ్రూతేగ్నౌ లాజానాపపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషాస్వాయుషో దోషధీనాకుం రసేణోత్పజన్యస్య సుష్మేణోధస్తామృతాకుం అను విశ్వాబుతత్మయా వయం ధారాబుదన్యా ఇవ అతిగాహే మహిద్విషః ఓం భూ స్వాహా ఆవం భవ స్వాహా ఆవగుం సమ స్వాహా ఆవం భూర్భవ సమ స్వాహా అదితేన్వమగ్స్తాః హనుమదేన్వమగ్స్తాః సరస్వతేన్వమగ్స్తాః దేవసవిత ప్రాసామీః శ్రీనివాస స్వామినః వైవాహికో మహోత్సవాఖ్యం జగర్మణి ఉపాసనాగ్ను సర్వప్రాయశ్చిత్తార్థం అతో దేవాదిషట్వైష్ణవహోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసమిత ప్రసవ ఓం అతో దేవా అవంతనో యథా విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభి స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నదభే పదం సమూఢమస్య వాగం శ్రే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్య తదో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణో కర్మాణి పశ్యతో వ్రతాని పశ్మశే ఇంద్రస్య యజ్ఞ సఖా స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయ దివే విచక్షణాదరగ స్వాహా తద్ప్రాసోపమన్యమోజాగ్రవాగం సస్సమంధరే విష్ణోర్యత్రమం పదక స్వాహా ఆవం భూ స్వాహా ఆవం భవ స్వాహా ఆవగుం సమ స్వాహా ఓం భూర్భవ సమ స్వాహా అదితేన్వమగ్స్తాః నమదేన్వమగ్స్తాః సరస్వతేన్వమగ్స్తాః దేవసవిత ప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మాంగమోపాసనాగ్నౌ కర్మధాత్మన్యార్థం వపరిష్టాదంత హోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ ఓం యతస్య కర్మణోతిరేర్జం యత్మాన్యోని మహాకరం అగ్నిష్టస్పిష్టకృత్వాన్ సర్వకృష్టష్టకం జఘనం కరోతు స్వాహా అగ్నయే ఏ స్పిష్టకృతే ధూరహుతాహుతే నాగామానాగం సమర్థయిత్రే స్వాహా అగ్నయే స్వాహా అగ్నయే నాదాయ స్వాహా అగ్నయే నపతయే స్వాహా ప్రజాపతయే స్వాహా ఇంద్రాయ స్వాహా విశ్వేభ్యో
దేవేభ్య స్వాహ సర్వాభ్యో దేవతాభ్య స్వాహ సర్వత్రైవాదిష్టం సర్వత్రై ద్వానాదిష్టం దేవతమస్మై స్వాహ ఆగ్నయే సృష్టికృతే స్వాహ వాస్తవతే నమోమాస్తుపతయే స్వాహ ఆయన్మ ఆత్మనో మిందాభూతజ్ఞస్తత్పునః ఆర్జాతవేదావితృజని స్వాహ పునరగ్ని చక్షుర్దాతరేంద్రో బృహత్పతి పునర్మే స్వరాజమం చక్షురాదత్తమక్షో స్వాహ ఇష్టేభ్య స్వాహ వచరనిష్టేభ్య స్వాహ భేషందృష్టై స్వాహ నిష్కృత్యై స్వాహ దౌరాధ్యై స్వాహ దేవీభ్య స్వాహ తనూభ్య స్వాహ ఆర్ధ్యై స్వాహ సమృద్ధ్యై స్వాహ సర్వసమృద్ధ్యై స్వాహ యేధోస్యేతసేమహి స్వాహ సమితస్య తేజోసి తేజోమయ ధేహి స్వాహ యమస్య ధీమహి మృత్యోర్మే వాహి స్వాహ సూర్యస్య ధీమహి చక్షుర్మే వాహి స్వాహ సోమస్య ధీమహి చిత్తమే వాహి స్వాహ వాయుర్ధీమహి ప్రాణాన్మే వాహి స్వాహ బ్రహ్మణో ధీమహి బుద్ధిం మే వాహి స్వాహ సప్తదేగ్ని సమిత సప్త విక్వా సప్తృషి సప్తధామ ప్రియాని సప్తహోత్రా సప్తధాత్మా జనంత సప్తయో నీరాపృష్వా కృతేన స్వాహ రతధాన విద్వాన నిష్ఠృతేన పూర్ణమాహునంజో మిమనసా ప్రజాపతయే స్వాహ అగ్నిర్భుక్తం వేదర్భుక్తం జౌర్భుక్తం పృథ్వీ భుక్తం భోషాది వనస్పతి గంధర్వాపృథస్చైవ భుక్తం అగ్ని జైనం వేద జైనం జౌర్జైర్ణం పృథివే జీర్ణం భోషది వనస్పతి గంధర్వాపృథస్చైవ జీర్ణం సమందాంబరహర విజాకృతేన సమాదిత్యేన సమిశ్రం మరుద్భిః సమింద్రేణ విశ్వేభిర్దేవేభిరంకా దివ్యం నభో గచ్చతు యత్ స్వాహ ఆద్యశేషం ఇంద్రాయ జహామి స్వాహ అగ్నిస్తృప్యలో వేదస్తృప్యలో ద్యోస్తృప్యలో పృథివేతృప్యలో బ్రహ్మాద్యాస్తృప్యంతాం ఓషధి వనస్పతి గంధర్వాప్సృశ్చైవ తృప్యంతాం మే దక్షిణతృప్యత మహాప్రమిత మహాశాక్షయ్య మస్తృప్యంతా మదిదేన్వముగస్తాః అనుమదేన్వముగస్తాః హరస్వదేన్వముగస్తాః దేవసమిత్ప్రాసామీః ఆవాహన దేవతాభ్యో నమః యదాస్థానం ప్రవేశయామి పవిత్రమసి పవిత్రం మే భూయాత్ స్వాహ పూర్ణమసి పూర్ణం మే భూయాత్ స్వాహ సదసి సన్మే భూయాత్ స్వాహ సర్వమసి సర్వం మే భూయాత్ స్వాహ అక్షరమక్షత్యై హోమి అక్షేతమసి మామేక్షేష్టాః వరిషిష్టాకరేష్టో క్రమ్మచో అపావధీన్ క్లేశంబచో అపావధీక స్వాహ ఊర్ధ్వం యజ్ఞం నిగదమాజీకృతమత్రణ మేధామష్మన్ పృథివ్యా దివో వా విష్ణమతమా పృథివ్యా స్వాహ పశ్చిమత పరిధిమపణయా దక్షిణత పరిధిమపణయా ఉత్తరర పరిధిమపణయా పశ్చిమతో విష్ణు సుదరమసి దక్షిణతో విష్ణు సుదరమసి ఉత్తరనో విష్ణు సుదరమసి ప్రాచ్యాం విష్ణు సుదరమసి సర్వానన్యాన్ పరసముఖ్యా గ్రంథీన్ విస్తృత్యార్భిప్రోక్ష్య ఆప్యాయంతామితి జుహోతి ఆప్యాయంతామాపభూషధయో మరుతాం పృషదయస్తదివం గచ్చతితో నో వృష్టిమేదయ స్వాహ శుద్ధ్యంతాం దేవసదనకం శుద్ధ్యంతాం దేవసదనం భూతిస్మాదేర్లభతే నిత్యకం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుతయో భూతిః ఆదిత్య సోమో నమః త్రయాయుషం జమదగ్నే కశ్యపస్య త్రయాయుషం యద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషం త్రయాయుషం జమదగ్నే కశ్యపస్య త్రయాయుషం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషం దీర్ఘాయుత్వాయ బలాయ సితాయ సితం ేజస్తేనాహంతేజస్వీ భూయా సంయుక్తేనే వర్చస్తేనాహం వర్చస్వీ భూయా సంయుక్తే అగ్నే హరస్తేనాహకం హరస్వీ భూయాసం మయి మేధాం మయి ప్రజాం మయి మయి ప్రజామ ఇంద్రయంద్రయం దాత మయ మేధా మయి ప్రజామయ సూర్య భ్రాజో దాతు మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మదాసనాయ కృతం తమయా దేవ పరిపూర్ణం తతస్తునే ప్రాయశ్చిత్తాన్ని శేషాన్ని హోమకర్మాత్మకాని మయి తాన్ని శేషావశేషాణాం కృష్ణానుస్మరణం పరం కాయేన వాజా మనసేంద్రియైర్వా ఆత్మన వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి సర్వం శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః పునఃపాదిర్ఘాదమణియం సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః యదా సోమం యదా స్థానం ప్రవేశయామి అగ్నిపురుషాయ నమః పునఃపాదిర్ఘాదమణియం సమర్పయామి అగ్నిపురుషాయ నమః గుడోపహారం నివేదయామి ఆజ్యోపహారం నివేదయామి అగ్నిపురుషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి భగవత్ సమారోపణం సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు యజ్ఞేశ్వరాయ నమః యదా సుఖం యథా స్థానం ప్రవేశయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ
నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఉభయ నాంచారులతో జరుగుతున్న ఈ తిరుకళ్యాణ మహోత్సవంలో కైంకర్యపరులు ఇప్పటి వరకు మాంగళ్యధారణ కార్యక్రమానంతరం లాజహోమాన్ని నిర్వర్తించి అప్పాలను పేలాలను హోమద్రవ్యంగా గుడశేషాన్ని ఆజ్యశేషాన్ని యజ్ఞేశ్వరుడికి సమర్పించి అదిగో అక్కడ వారణమాయర కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అలనాడు ధనుర్మాసంలో గోదాదేవి ఆచరించినటువంటి కాత్యాయని వ్రత ఫలితంగా ఆ తల్లి శ్రీమన్నారాయణుణ్ణి పొందగలిగింది. ఆ తల్లి గానం చేసినటువంటి పాసురాలను వారణమాయిరం అంటారు. అంటే గోదాదేవి కన్న కలలు శ్రీకృష్ణుడే తన పతిగా భావించి ఆ తల్లి కన్న కళలు ఏవైతే ఉన్నాయో వాటిని ద్రవిడ వేద సంప్రదాయంలో స్వామివారు ప్రతినిత్యము వింటూ ఉంటారు. అంతేగాక ఈ ధనుర్మాసంలో స్వామివారికి ప్రతినిత్యము సుప్రభాతానికి బదులుగా తిరుప్పావైని స్వామివారికి మేల్కొలుపుగా ఈ నెల రోజులు కూడా పఠనం చేస్తారు. అదిగో మాలా పరివర్తన కార్యక్రమాన్ని కైంకర్య పరులు జరిపిస్తున్నారు. ఆ తదుపరి ఉభయ నాంచారులు కూడా స్వామివారి చెంతకు చేరతారు. అధికార గణమంతా కూడా స్వామివారి సేవలో తరిస్తున్నారు. ఆ గోదాదేవి ఈ రోజున స్వామిని తన తోటి వారందరికీ కూడా మనందరికీ కూడా ఏమని తెలియచేస్తోందంటే, అంబరమే తన్నీరే సోరే అరం చెయ్యం ఎంబెరుమానంద గోపాల ఎళురిందిరాయ్ కొంబనార్కెల్లాం కొలుందే కులవిళక్కే ఎంబెరు మాటి యశోదాయ్. అంటే వస్త్రములు కావలసిన వారికి వస్త్రాలు, మంచినీరు కావలసిన వారికి మంచినీరు, అన్నము కావలసిన వారికి మాత్రమే అన్నము, ధర్మబుద్ధితో దానం చేసేటువంటి ఓ నందగోపాల, ఓ కృష్ణ మేల్కోవయ్యా, మమ్మల్ అందరినీ కూడా అనుగ్రహించవయ్యా అంటూ కృష్ణుడితో సహా బలరాముణ్ణి యశోదని అందరికీ కూడా అక్కడ మేల్కొలుపులు పాడుతున్నారు. ఆకాశ మధ్య భాగాన్ని చీల్చుకొని పెరిగి లోకాలన్నింటినీ కూడా కొలిచినటువంటి త్రివిక్రమావతారంగా శ్రీకృష్ణుడిగా ఉదయించినటువంటి ఓ స్వామి నీవు మేల్కొనవయ్యా అంటూ ఆ తల్లి స్వామివారికి సుప్రభాతాన్ని పలికింది. అటువంటి స్వామి చెంతకి ఈ రోజున ఈ కళ్యాణోత్సవంలో ఉభయ నాంచారులు ఇప్పటి వరకు వేరొక సింహాసనం పైన వేంచేపు చేయబడితే ఇప్పుడు ఇరువురు తల్లులు కూడా స్వామివారి చెంతకు చేరి భక్తులందరికీ కూడా నయనానందకరంగా ఆ దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. వారి యొక్క అనుగ్రహాన్ని కురిపిస్తూ ఉన్నారు. భక్తులందరూ కూడా ఆబాల గోపాలమంతా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ కీర్తిస్తున్నారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు.
Oh.